హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూరప్ వంటి దేశాలను వణికిస్తున్న కొత్త అనారోగ్యం, పెద్ద పెద్ద కంపెనీలను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్న సరికొత్త వ్యాధులు, ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగానే కొనసాగించాలని WHO నిర్ణయించింది. ఎమర్జెన్సీ కమిటీ మంకీ పాక్స్ను హెల్త్ ఎమర్జెన్సీగానే కొనసాగించాలని మంగళవారం నిర్ణయించింది. ఈ ఏడాది జూలైలో మంకీ పాక్స్ గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. ప్రస్తుతం దీనిని మరికొంతకాలం కొనసాగించనున్నారు. మంకీపాక్స్ కట్టడికి ప్రపంచ దేశాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని WHO వెల్లడించింది. అత్యవసర కమిటీ నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ అథనమ్ గెబ్రయేసన్ స్వాగతించారు. అమెరికాతో పాటు ఆఫ్రికా దేశాల్లో వ్యాధి క్షీణతలో పురోగతి తక్కువగానే ఉంది. కొన్ని దేశాల్లో వ్యాధికి సంబంధించి కేసులు పెరుగుతున్నాయని WHO తెలిపింది. అమెరికాలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని, ఐరోపా ప్రాంతంలో వ్యాధి తీవ్రత అధిక స్థాయి నుంచి మధ్యస్థ స్థాయికి క్షీణించిందని, ఆఫ్రికా, తూర్పు, మధ్యతర, ఆగ్నేయాసియాలోని దేశాల్లో మంకీపాక్స్ తీవ్రత మధ్యస్థంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు 100 దేశాల్లో 70,000 కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. పురుషుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే నెలలో బ్రిటన్లో మొదటిసారిగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు యూరప్లోని చాలా దేశాల్లో వైరస్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికా, యూరప్ దేశాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. బ్రిటన్తో పాటు బెల్జియం, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 70,000 కేసులు నమోదైతే 29 మంది మరణించారు. ఎక్కువగా స్వలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి వ్యాపించింది. 90% కేసులకు పురుషుల్లో స్వలింగ సంపర్కమే కారణమని తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం దెబ్బ యూరప్పై భారీగానే పడింది. ఐరోపా దేశాలన్నీ విద్యుత్ సంక్షోభంలోకి వెళుతున్నాయి. 500 ఏండ్లలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ కోతలు విధించేందుకు బ్రిటన్ సర్కార్ సిద్ధమవుతోంది. UKలో 40% పైగా గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఆ గ్యాస్ను రష్యా నుంచి దిగుమతి చేసుకునేదే. అయితే ఉక్రెయిన్తో యుద్ధ నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. దానికి ప్రతీకారంగా రష్యా యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. దీంతో EUలో గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ సహా ఐరోపా దేశాలు తీవ్ర విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. 70 ఏళ్లలో ఎన్నడూ చూడని విద్యుత్తు కరువును ఇటలీ ఎదుర్కొంటోంది. ఐరోపా బ్యాక్టరీగా పేర్కొంటున్న నార్వే రిజర్వాయర్లకు కూడా సగం ఖాళీ అయ్యాయి. కాగా శీతాకాలంలో కరెంటు కష్టాలు ఉంటాయని, వచ్చే ఏడాది పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని ఇప్పటికే UK నేషనల్ గ్రిడ్ స్పష్టం చేసింది. నిల్వ చేసిన లిక్విడ్ గ్యాస్ మొత్తం అయిపోతే శీతాకాలంలో ప్రతిరోజు పవర్ కట్ ఉండొచ్చని చెబుతోంది. అది ఫ్రెండ్స్ విన్నారుగా. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.